బావగారు వదినా రమ్మా ఏంటి బావగారు ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని వచ్చేసారు ఏమిటి సంగతి మీరింత మోసగాళ్ళు అనుకోలేదు బావగారు నేనే మోసం చేశాను నీకు తెలీదా అన్నయ్య ఆయన మేము నీకంత కాని వాళ్ళం అయిపోయామా అయ్యాం కాబట్టే కదే మనతో అంత పెద్ద అబద్ధం చెప్పారు నేనేం అబద్ధం చెప్పాను మీ అమ్మాయి వీణ పట్టణంలో ఏం చేస్తుంది ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుంది ఇంకా బొంకుతారు ఎందుకు వదినా మీ అమ్మాయి సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని మాకు తెలిసిపోయింది నక్షత్రాన్ని పేరు కూడా మార్చుకుంది కదా అవును బావ కూతుర్ని డాక్టర్ చేస్తానని అందరికి చెప్పాను మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా ఏమిటి మీరు మాట్లాడేది నిజమే బావా అవును బావా మా మాటలు మీరు నమ్మకపోతే ఈ పేపర్ చూడండి చూడండి ఇప్పుడు చెప్పా మీ కూతురు యాక్టరా డాక్టరా చాలు అది కాదు బావా దయచేసి అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి బావా అదేం చేస్తుంది అక్కడ అది డాక్టర్ అవుతుందని నేను కలలు కంటుంటే పిచ్చి వేషాలు ఏమిటి అసలు సినిమా ఏమిటి అది పేరు మార్చుకోవడం ఏమిటి నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న నాటకం ఏమిటి వయసులో పెద్దది నువ్వు కొట్టడంలో తప్పేం లేదు బావా నా కూతుర్ని డాక్టర్ని చేస్తానని నన్ను నమ్మించి తీసుకొచ్చి దాని చేత సినిమా వేషాలు వేయిస్తూ దాని దాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదరా ఎందుకు చేసావురా బావా బావా నేను కావాలని దాని జీవితాన్ని నాశనం చేయలేదు బావా మరి ఎందుకు చేసావురా ఊళ్ళో ఊళ్ళో నాకున్న పరువు తీయడం కోసం చేసావా నలుగురులో నలుగురులో నన్ను నవ్వుల పాలు చేయడానికి చేసావా ముండాకోర్ ఎందుకు చేసావురా చెప్తాను బావా వీణని డాక్టర్ చేద్దామని తీసుకొచ్చాను కానీ ఆ అమ్మాయికి యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్ అదృష్టం బాగుంది తను పెద్ద స్టార్ అయితే మీ జీవితాలు బాగుపడతాయని తనను పెద్ద హీరోయిన్ చేద్దాం అనుకున్నాను కానీ అది ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు బావా నా నోటితో నేను చెప్పలేను బావా చెప్తాను బావా హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఉళ్ళం ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించొచ్చని ఆ వ్యాపారంలో కడుగు పెట్టింది బావా బావా నిన్ను చెప్పు బావా ఇదిగో కావాలంటే ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి చూడు నేను చెప్పింది అబద్ధం అయితే వచ్చి అడ్డంగా నరికే బావా నరికే అబద్ధం కూతురు మీద అభాండం వేస్తున్నావు కదా నువ్వు నువ్వు పురుగులు పడి చస్తావురా కుక్క చావు చస్తావు వెళ్ళి చూడు బావా చూస్తాను నీ అంతా చూస్తాను అంతా చూస్తాను ఎందుకండి ఆ అమ్మాయి మీద అన్ని అబండాలు వేశారు నోరెత్తుంటే చీరేస్తాను ఆడపిల్ల ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతామండి నేను బాగుపడతాను నువ్వు నోరు మూసుకుని పో పో లోపలికి హలో కమలా ఇది కమలిల్లే కదమ్మా అవునండి అందరినీ చూస్తావా లేక ప్రత్యేకంగా ఎవరైనా కావాలా చెప్పు ఎవరు కావాలి నక్షత్ర ఓహో నక్షత్ర కావాలా ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు అని లేకుండా అందరికీ నక్షత్రే లోపల కస్టమర్తో బిజీగా ఉంది అందాక కూర్చోండి కూర్చోండి సూపర్ కమల ఈ కంపెనీకి ఎన్నో సార్లు వచ్చాను ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను కానీ ఈ నక్షత్ర లాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను గురు నక్షత్ర కోసం వెయిటింగా అబ్బాబ్బా ఏం ఎంకరేజ్మెంట్ ఏం కోఆపరేషను అసలు దాన్ని కన్న అమ్మా బాబు ఎవరో కానీ వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలంటో పొగట్టు లాపి పేమెంట్ ఇచ్చాడు బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్
క్షమించండి, మన పెళ్ళైన ఇన్నేళ్లలో ఏనాడు మీకు అబద్ధం చెప్పలేదు. మొదటిసారి మన బిడ్డ కోసం చెప్పాను, అది కూడా మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, దాని ఆశ తీర్చడం కోసం. అందుకే తప్పని తెలిసినా కూడా మీ మాట చెబుతాను, నాది తప్పే. ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ మాపన్మురాలు చేసిన ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని మీ పాదాలు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ